నటసింహ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా స్వింగ్ లో ఉన్న సంగతి తెలుస్తుంది. అఖండ ఘన విజయం సాధించాక బాలయ్య స్పీడ్ మరింత పెంచారు. ఆయన తదుపరి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో భారీ మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలుస్తుంది. ఇంతలోనే అనిల్ రావిపూడి కథకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అంతేకాదు బాలయ్య రావిపూడి సినిమాపై వస్తున్న గాసిప్స్ తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఎన్బికే తో పాటు మరో హీరో కూడా నటిస్తున్నారని వరుస కథనాలు వెబ్ లో వేడికించాయి. కానీ అలాంటిదేమీ లేదని బాలయ్య సోలో హీరోగా కనిపిస్తారని తాజాగా వెల్లడించారు. తాను బాలయ్యను దృష్టిలో ఉంచుకునే కథను రాసుకున్నానని అతడు వెల్లడించారు. మే 27న అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేసవిలో మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కడుపుబ్బ నవ్వుకునేందుకు పక్కా ఫార్ములాతో రావిపూడి తెరకెక్కించారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర పనులపైన దృష్టి సారించారు. మలినేనితో జెట్ స్పీడ్ గా ఇప్పటికిప్పుడు వరుసగా 3-4 ప్రాజెక్టులు బాలయ్యలో ఉన్నాయి. ఏప్రిల్ 18 నుంచి గోపిచంద్ మలినేనితో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇది 45 రోజుల సుదీర్ఘ షెడ్యూల్. ఈ భారీ షెడ్యూల్ లో మెజార్టీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేశారు. ముఖ్యంగా బాలయ్య పోర్షన్స్ అన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసేశారట. ఆ తర్వాత ఎన్బికే తన తదుపరి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తారు. మొత్తానికి రావిపూడితో ప్రాజెక్ట్ కోసం గోపిచంద్ మలినేనికి డెడ్ లైన్ విధించారని అర్థమవుతుంది. తదుపరి ఆదిత్య 360 సీక్వెల్స్ కోసం అనిల్ రావిపూడికి కూడా డెడ్ లైన్ విధిస్తారనే టాక్ ఉంది. ఎన్బికే నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఇప్పటి నుంచే బాలయ్య భారీ ప్లానింగ్ తో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ తనకు ఎంతో కీలకమైనది. తనయుడిని స్వీయ దర్శకత్వం లాంచ్ చేయాలన్న ఆలోచన కూడా బాలయ్యకుంది. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ గురించి బోలెడంత చర్చ సాగింది. ఆదిత్య 360 సీక్వెల్లో అతడు నటిస్తాడని, బాలయ్య అతిథిగా కనిపిస్తారని, ఆదిత్య 999 MAX అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా ప్రచారమైంది. ఈ మూవీ ఎన్బికే లైఫ్ లోనే స్పెషల్ మూవీ కానుందని సమాచారం. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.